ఈసారి మాకేముంది గెలిచినా గెలవకపోయినా మన పనులు అయిపోతాయి అనే భావన ఉండకూడదు. మన అందరం గెలిస్తే కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు. తెలుగుదేశం ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో 5 సంవత్సరాలు ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించుకోండి. అందరూ కష్టపడి పనిచేయండి. మళ్ళీ 5 ఏళ్ళు మీరు ఆనందంగా ఉండే విధంగా మేము మీకు అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తాం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దయప్రదం చేయండి. అంతేకాకుండా మనకి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది, దాంట్లో కూడా మనం పోయినసారి ఏ విధంగా చేసామో అదేవిధంగా మీరు చేయండి. ఇక్కడ మంత్రి గారి ఆఫీస్ నుంచి కూడా కొంత సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా మేయర్కి మేయర్ వస్తే ఆయనకి చెప్తాం, ఆయన కూడా కొన్ని డివిజన్లు తీసుకొని ఆయన కూడా చేయడం జరుగుతుంది. మనం అన్ని పనుల్లో ముందున్నాం. ఏదైనా ఇట్లాంటి కార్యక్రమాల్లో మాత్రం వెనకుంటున్నాం జిల్లాలో. కాబట్టి మీరు ఇక్కడ ఉండేది మనకి దగ్గర దగ్గర 4 నెలలు టైం ఉంది. ఈ 4 నెలలు కష్టపడి పనిచేస్తే తప్పకుండా మనం విజయం సాధిస్తామని నాకు ప్రగాఢ నమ్మకం ఉంది. ఓటర్లు అయితే అందరూ మన మీద సంతృప్తిగా ఉన్నారు. నాయకులే పనులు ఎక్కువ చేసుకుని అసంతృప్తిగా ఉండేది. అసంతృప్తిని పోగొట్టుకొని అందరూ కూడా ఈ 4 నెలలు పనిచేయండి. మళ్ళీ 5 ఏళ్ళు మీ అందరికీ కూడా అన్ని భవిష్యత్తు బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కష్టపడి పనిచేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవిస్తాను. ఈ డివిజన్ ఇప్పుడు కొత్తగా వచ్చిన బూత్ దీంట్లో ఒక నెంబర్ కానీ మీరు ట్రేస్ చేస్తే ఆ నుంచి మనం పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూశారు ఈ ఉంది టిక్ కొట్టండి, ఈ లేదు ఇంటూ పెట్టేసుకోండి, అక్కడే ఫోన్ నెంబర్ రాసుకోండి, అక్కడే క్యాష్ పేరు రాసుకోండి ఆ బాక్స్లోనే. మరి కిందకి రాగానే బీసీలు ఎంతమంది వచ్చారు, ఎస్సీలు ఎంతమంది వచ్చారు, ఎస్టీలు ఎంతమంది వచ్చారు, కింద కాలం కింద ఖాళీగా ఉన్న వైట్ పేపర్లు రాసుకోండి. ఇంట్లో మాత్రం సబ్ క్యాస్ట్ క్యాస్ట్ పూర్తిగా ఫోన్ నెంబర్ వైఎస్ఆర్ సభ్యత్వం కన్నా ఎటువంటి బస్సు తగ్గకూడదు. ఇప్పుడు వైఎస్ఆర్ 30 వేలు ఏమో జరిగినట్టున్నాయి కాన్స్టిట్యూన్సీకి, ఈ పేపర్ 50 వేలు టార్గెట్ ఇచ్చారు. మనం ముందు మనం చేయాల్సిన చేసేస్తే పాతయి, తర్వాత ఎక్కడెక్కడ చేయలేదో మనం చూసుకొని ఓటర్ లిస్ట్ పెట్టుకునే కొట్టుకోవచ్చు. దానివల్ల ప్రభాకర్ అన్న మంత్రి గారు ఇద్దరు మాట్లాడుకొని దీన్ని ఎట్లా క్లియర్ చేయాలని ఒక అనుకొని అటు చెప్తే మంత్రి గారు పట్టాదని కోఆర్డినేట్ చేయమని చెప్పటం, అదేవిధంగా నిన్న ప్రభాకరంతో వచ్చి పట్టాది మాట్లాడటం, ఇది ఈరోజు మన అందరూ ఈరోజు కలుసుకునే దానికి ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఇప్పుడే పట్టాది చెప్పాడు, ప్రతి ఒక్క బూత్కి ఒక్కొక్క మనిషి వస్తుంటాడు, ఆ మనిషిని మనం కోఆర్డినేట్ చేయటం. పల్లెటూరులో అయితే ఈజీగా కోఆర్డినేట్ చేసేస్తారు, ఇబ్బంది లేదు. టౌన్లోనే వాళ్ళు వచ్చినప్పుడు మనం కొంచెం అసహనం చూపించకుండా సహనం చూపించి ఆ పిల్లకాయలు కొంచెం వదిలేస్తే ఆ పిల్లకాయలు కూడా వచ్చిన పిల్లకాయలకు వాళ్ళు లోపల బాధపడతాడు కాకుండా కొంచెం కోఆర్డినేట్ చేస్తే అయిపోవచ్చు. మన మన ఓటర్లు మనం చేర్చుకున్నట్టుంటుంది. ఇక్కడ వార్డు ఎట్టుంది, ఇక్కడ ఒక వార్డు ఉంది, ఇక్కడ ఒక ఈద్ ఉంది, అక్కడ ఒక ఈద్ ఉంటుంది, అట్ట కొన్ని ఈదులు అవి చూపించాలి ఆ పిల్లలకి, చూపిస్తే వాళ్ళందరూ క్లియర్ చేసేస్తారు. ముఖ్యంగా ఇంకో ఉద్దేశం ఏంటంటే ప్రభాకరం నీకు ముఖ్యంగా చెప్పండి సభ్యత్వ విషయాలు, సభ్యత్వం గురించి చెప్పండి. ఈ సభ్యత్వ నమోదు చాలా తక్కువగా జరుగుతూ ఉంది, దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేయమని మీ లీడర్లకు అందరికీ ఒక మాట ప్రభాకర్ రెడ్డి గారి మాటగా మీకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేయాల్సిందిగా, ముఖ్యంగా అది ముఖ్యం. ప్రతిరోజు ఆన్లైన్లో కనపడుతుంటుంది ఏ వార్డు ఏం చేశారు ఏం చేయలేదు అని. మనకు మీరు ఒక లిస్ట్ వేసిస్తే నేను ఆ పిల్లలు ఇక్కడ మన ట్యాబ్ ఆపరేటర్ను కూడా ఏర్పాటు చేస్తాం ఇబ్బంది లేకుండా. అందువల్ల మనకి రూరల్ నియోజకవర్గంలో 17 పంచాయతీలకు కలిపి 850 రేషన్ కార్డులు వచ్చాయి. ఆ రేషన్ కార్డులు ఒకరోజు మనకి ఏ ఊరు లీడర్లకి ఆ ఊరికి లిస్ట్ పంపిస్తాం తొందరగా. వాళ్ళు 21వ తేదీ మనకి నెల్లూరు సౌత్ మోపూర్లో ప్రోగ్రామ్ ఉంటుంది. సౌత్ మోపూర్లో 850 రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఆ రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళందరూ సపరేట్ వస్తేనే, ఆ రోజు వస్తేనే, మళ్ళీ లేకపోతే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. టౌన్లో కూడా మన
మంత్రి గారి ఆఫీస్కి 54 వార్డులకు సంబంధించి రేషన్ కార్డు లిస్ట్ అంతా వచ్చింది. మన కుర్రలకు సంబంధించి మన 26 వార్డులకు సంబంధించి మన లిస్టు రేపు తీసుకొని ఏ వార్డుకు ఆ వార్డుకు పంపిస్తాము. ఆ వార్డుని మనం కూడా దీనికి ఒక తేదీ పెట్టుకుంటాం. అదైతే పల్లెటూరులో 17 పంచాయతీలు అయితే 21వ తేదీ కంపల్సరీ.